Hi friends, welcome to NBJ Studies. నా పేరు పవన్ జ్యోతి, నేను ఇంగ్లీష్ టీచ్ చేస్తాను. అయితే ప్రజెంట్ కాంపిటేటివ్ ఫీల్డ్లో ఇంగ్లీష్ అనేది చాలా మేజర్ రోల్ని ప్లే చేస్తుంది. ఎలాగంటే ప్రజెంట్ మ్యాక్సిమం ప్రతి నోటిఫికేషన్లో కూడా ఇంగ్లీష్ నుండి వెయిటేజ్ చేయడం జరుగుతుంది. అయితే దాదాపుగా ప్రతి ఒక్కరు కూడా అర్థమెటిక్, రీజనింగ్, జిఎస్ వీటి మీద కాన్సన్ట్రేషన్ చేస్తూ ఇంగ్లీష్ని అవాయిడ్ చేస్తుంటారు. ఎందుకంటే ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే భయం. కానీ ఒకవేళ నేర్చుకుంటే ఇంగ్లీష్ నేర్చుకోవడం అనేది అంత కష్టమైతే కాదు. అయితే మనం ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ముందుగా ఇంపార్టెన్స్ ఇవ్వాల్సింది గ్రామర్, తరువాత వొకాబులరీ. మనం గ్రామర్ నేర్చుకోకుండా వొకాబులరీ ఎంత నేర్చుకున్నా అది జీరోతో సమానం. మనం సరైన అర్థం కావాలన్నా, ఓన్గా సెంటెన్స్ని ప్రిపేర్ చేయాలన్నా లేదా ఇంగ్లీష్లో మాట్లాడాలన్నా తప్పనిసరిగా గ్రామర్ నేర్చుకుంటారు. గ్రామర్ నేర్చుకోకుండా ఇది సాధ్యం కాదు. అయితే ఈ గ్రామర్లో నేర్చుకోవాల్సిన టాపిక్స్ ఏంటి, వాటిని ఎలా ఫాలో అవ్వాలి? ముందుగా టాపిక్స్. ఫస్ట్ వన్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్, భాషా భాగాలు. సెకండ్ వన్ ఆక్చువల్ వెర్బ్స్, దీన్ని హెల్పింగ్ వెర్బ్స్ అని కూడా అంటారు. అలాగే థర్డ్ వన్ టెన్స్. ఫోర్త్ వన్ కైండ్స్ ఆఫ్ సెంటెన్సెస్. ఫిఫ్త్ వన్ యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్. సిక్స్త్ వన్ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్. సెవెంత్ వన్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్. ఎయిత్ వన్ ఇఫ్ క్లాజ్. నైన్త్ వన్ నాన్ ఫైనెట్స్. టెన్త్ వన్ సింపుల్, కాంపౌండ్ అండ్ కాంప్లెక్స్ సెంటెన్సెస్. లెవెన్త్ వన్ ఆర్టికల్స్. ట్వెల్త్ వన్ క్వశ్చన్ ట్యాగ్స్. ఈ 12 కూడా గ్రామర్లో నేర్చుకోవాల్సిన టాపిక్స్. ఓకే, ముందుగా పార్ట్స్ ఆఫ్ స్పీచ్, భాషా భాగాలు. ఇంగ్లీష్లో ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేవి 8 ఉన్నాయి. అవి నౌన్, ప్రొనౌన్, యాడ్జెక్టివ్, వెర్బ్, యాడ్వెర్బ్, కంజంక్షన్, ప్రిపోజిషన్, ఇంటర్జెక్షన్. 8 కూడా పార్ట్స్ ఆఫ్ స్పీచ్. ముందుగా నౌన్. ఈ నౌన్ టాపిక్ని 4 పార్ట్స్ నేర్చుకుంటారు. ఫస్ట్ వన్ కైండ్స్ ఆఫ్ నౌన్, నౌన్ రకాలు. సెకండ్ వన్ నౌన్ అండర్ ది నెంబర్. థర్డ్ వన్ నౌన్ అండర్ ది జెండర్. ఫోర్త్ వన్ నౌన్ అండర్ ది కేస్. ఇలా 4 పార్ట్స్గా ఈ టాపిక్ నేర్చుకుంటారు. ఇక ముందుగా కైండ్స్ ఆఫ్ నౌన్. కైండ్స్ ఆఫ్ నౌన్ ఈ కాన్సెప్ట్లో ప్రాపర్ నౌన్, కామన్ నౌన్, కలెక్టివ్ నౌన్, మెటీరియల్ నౌన్, అబ్స్ట్రాక్ట్ నౌన్, ఈ 5 నౌన్స్ గురించి నేర్చుకుంటారు. సెకండ్ వన్
No, Nanda. The number. ఈ కాన్సెప్ట్లో నౌన్స్ అనేవి సింగులర్ నౌన్ నుండి ప్లూరల్ నౌన్లకి ఎలా చేంజ్ అవుతాయి అనేది నేర్చుకుంటారు. అలాగే కొన్ని నౌన్స్ని ఓన్లీ సింగులర్గా యూజ్ చేయాలి, అలాగే కొన్ని నౌన్స్ని ఓన్లీ ప్లూరల్గా యూజ్ చేయాలి, అలాగే కొన్ని నౌన్స్ని సింగులర్గాను ప్లూరల్గాను రెండు విధాలుగా యూజ్ చేస్తారు. అలాగే కొన్ని నౌన్స్ని సింగులర్ యూజ్ చేస్తే ఒక మీనింగ్లోను, ప్లూరల్ యూజ్ చేస్తే మరో మీనింగ్లోను యూజ్ చేయడం జరుగుతుంది. దానివల్ల కూడా ఈ కాన్సెప్ట్ నేర్చుకుంటారు. నెక్స్ట్ వన్ థర్డ్ పార్ట్ వచ్చేసి నౌన్ అండ్ ది జెండర్. ఈ కాన్సెప్ట్లో మాస్కులిన్ జెండర్, ఫెమినిన్ జెండర్, కామన్ జెండర్, న్యూట్రల్ జెండర్, ఈ ఫోర్ జెండర్స్ గురించి నేర్చుకుంటారు. నెక్స్ట్ ఫోర్త్ పార్ట్ నౌన్ అండ్ ది కేస్. ఈ కాన్సెప్ట్లో కేస్ అంటే ఏంటి, కేసుని ఎలా యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ టీచర్స్ డే, ఉమెన్స్ కాలేజ్. ఇక్కడ ఆ ఫస్ట్ యూజ్ చేయాలి టీచర్ల యొక్క రోజు, అలాగే ఉమెన్స్ యొక్క కాలేజ్. ఈ కాన్సెప్ట్లో ఈ అఫాస్టిని ఎలా ఇచ్చారనేది ఈ కాన్సెప్ట్ నేర్చుకుంటారు. నెక్స్ట్ టాపిక్ ప్రొనౌన్. ప్రొనౌన్ దీనిలో ముందుగా కైండ్స్ ఆఫ్ ప్రొనౌన్, ప్రొనౌన్ రకాలు, ఇవి 11 టైప్స్ ఉంటాయి. ఈ 11 టైప్స్ గురించి మీరు ఈ కాన్సెప్ట్ నేర్చుకుంటారు. యాడ్జెక్టివ్, దీనిలో ముందుగా కైండ్స్ ఆఫ్ యాడ్జెక్టివ్, ఇవి 10 టైప్స్ ఉంటాయి. ఈ 10 టైప్స్ గురించి కూడా మీరు ఈ కాన్సెప్ట్ నేర్చుకుంటారు. అలాగే కొన్ని వర్డ్స్ని ప్రొనౌన్ గాను యాడ్జెక్టివ్ గాను రెండు విధాలు యూజ్ చేస్తారు. ఈ వర్డ్స్ని ప్రొనౌన్ యూజ్ చేసేప్పుడు ఎలా యూజ్ చేయాలి, అలాగే యాడ్జెక్టివ్ యూజ్ చేసేప్పుడు ఎలా యూజ్ చేయాలి అనేది ఈ కాన్సెప్ట్ నేర్చుకుంటారు. అలాగే ఒక సెంటెన్స్లో రెండు లేదా అంతకన్నా ఎక్కువ యాడ్జెక్టివ్స్ని ఇచ్చినప్పుడు వాటిని ఒక ఆర్డర్లో ఎలా సెట్ చేయాలని కూడా ఈ కాన్సెప్ట్ నేర్చుకుంటారు. అలాగే కొన్ని యాడ్జెక్టివ్స్ చాలా క్లోజ్ రిలేషన్ కలిగి ఉండి వాటిని యూజ్ చేయడానికి కన్ఫ్యూజ్గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ సమ్, ఎనీ, మచ్, మెనీ, ఫాదర్, ఫాదర్, ఇలాంటి పేర్స్ని మరికొన్ని ఈ కాన్సెప్ట్ నేర్చుకుంటారు. ఓకే, నెక్స్ట్ వన్ వెర్బ్. వెర్బ్ దీనిలో ముందుగా కైండ్స్ ఆఫ్ వెర్బ్. ఈ వెర్బ్స్ అనేవి 2 టైప్స్, ఒకటి ట్రాన్సిటివ్ వెర్బ్, ఇంట్రాన్సిటివ్ వెర్బ్.
ఈ రెండింటి గురించి కూడా మీరు ఈ కాన్సెప్ట్ నేర్చుకుంటారు. అలాగే నెక్స్ట్ వన్ వెర్బ్ ఫామ్స్. ఈ వెర్బ్ ఫామ్స్ మీరు 3 టైప్స్ నేర్చుకుంటారు, రెగ్యులర్ వెర్బ్స్, ఇర్రెగ్యులర్ వెర్బ్స్, అలాగే కన్ఫ్యూజింగ్ వెర్బ్స్. ఇలా 3 టైప్స్ నేర్చుకుంటారు. రెగ్యులర్ వెర్బ్స్ అంటే వాక్, వాక్డ్, వాక్డ్. జస్ట్ ఫస్ట్ వాక్కి ఈడి యాడ్ చేస్తే సెకండ్ అండ్ థర్డ్ ఫామ్స్ ఫామ్ అవుతాయి. అలాగే ఇర్రెగ్యులర్ వెర్బ్స్ అంటే గో, వెంట, గా. ఫస్ట్ ఫామ్కి మిగిలిన 2 ఫామ్స్ భిన్నంగా ఉంటాయి. అలాగే కన్ఫ్యూజింగ్ వెర్బ్స్ అంటే కొన్ని వెర్బ్స్ని 2 లేదా అంతకన్నా ఎక్కువ మీనింగ్స్లో యూజ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ లై అంటే అబద్ధం. ఈ అబద్ధమైన సెన్స్లో లైడ్, లైడ్ ఈ 3 ఫామ్స్ యూజ్ చేస్తారు అబద్ధమైన సెన్స్లో. అలాగే ఉండుట అనే సెన్స్లో లైక్, లే ఉండుట అనే సెన్స్లో ఈ 3 ఫామ్స్ యూజ్ చేస్తారు. అలాగే ఉంచడం అనే సెన్స్లో, ఉంచడం అనే సెన్స్లో లే, లేడ్, లేడ్ ఈ 3 ఫామ్స్ యూజ్ చేస్తారు. ఇలా కొన్ని వెర్బ్స్ని 2 లేదా అంతకన్నా ఎక్కువ మీనింగ్స్ యూజ్ చేస్తారు. ఇలాంటి వెర్బ్స్ని ఈ కాన్సెప్ట్ నేర్చుకుంటారు. నెక్స్ట్ టాపిక్ యాడ్ వెర్బ్. దీనిలో ముందుగా కైండ్స్ ఆఫ్ యాడ్ వెర్బ్, ఇవి 9 టైప్స్ ఉంటాయి. ఈ 9 టైప్స్ గురించి కూడా మీరు ఈ కాన్సెప్ట్ నేర్చుకుంటారు. అలాగే నెక్స్ట్ వన్ పొజిషన్ ఆఫ్ యాడ్ వెర్బ్, యాడ్ వెర్బ్స్ని ఎలా యూజ్ చేయాలి, ఎక్కడెక్కడ యూజ్ చేయాలి అనేది ఈ కాన్సెప్ట్ నేర్చుకుంటారు. నెక్స్ట్ వన్ కంజంక్షన్. కంజంక్షన్ దీనిలో ముందుగా కైండ్స్ ఆఫ్ కంజంక్షన్. ఈ కంజంక్షన్స్ అనేవి 2 టైప్స్, ఒకటి కోఆర్డినేటివ్ కంజంక్షన్స్, సబార్డినేటివ్ కంజంక్షన్స్. మళ్ళీ వీటి యూసేజ్ని బట్టి మళ్ళీ కోఆర్డినేటివ్ కంజంక్షన్స్ని 4 టైప్స్గాను, అలాగే సబార్డినేటివ్ కంజంక్షన్స్ని 7 టైప్స్గాను డివైడ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ ప్రిపోజిషన్. దీనిలో ముందుగా కరెక్ట్ యూజ్ ఆఫ్ ప్రిపోజిషన్. ఇన్, ఆన్, ఎట్, బై, ఇంటు, విత్, ఆఫ్, అక్రాస్, టువార్డ్స్, అగైనిస్ట్. అలాగే కాంపౌండ్ ప్రిపోజిషన్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్, అలాగే వితిన్, వితౌట్, అలాగే కొన్ని ప్రిపోజిషన్స్ చాలా క్లోజ్ రిలేషన్ కలిగి ఉండి యూజ్ చేయడానికి కన్ఫ్యూజ్గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ బిసైడ్, బిసైడ్స్, బిట్వీన్,
అమానుడు. అలాగే అమానుడు అమానుడిస్టే, ఇలాంటి పేర్స్ని మరికొన్ని ఈ కాన్సెప్ట్ నేర్చుకుంటారు. అలాగే ఒక్కొక్క వాడికి ఒక్కొక్క ప్రిపరేషన్ యూజ్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, కాంపెన్సేట్ అంటే నష్టపరిహారం, దీనికి టూ యూజ్ చేస్తాం. అలాగే అకార్డ్ టూ, అడిక్టివ్ టూ. అలాగే కొన్ని వర్డ్స్కి రెండు లేదా అంతకన్నా ఎక్కువ ప్రిపోజిషన్స్ని యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, కేర్ ఆఫ్, కేర్ ఫర్. అలాగే యాంగ్రీ ఎట్, యాంగ్రీ విత్, యాంగ్రీ ఫర్, యాంగ్రీ అబౌట్, ఇలా రెండు లేదా అంతకన్నా ఎక్కువ ప్రిపోజిషన్ని యూజ్ చేస్తాం. ఇలాంటివన్నీ కూడా ఈ కాన్సెప్ట్లో నేర్చుకుంటాం. నెక్స్ట్ వన్, యాడ్జెక్టివ్స్. ఆ హెల్పింగ్ వెర్బ్స్, ఇవి 24 ఉంటాయి. 24 ఉంటాయి. వీటిని త్రీ టైప్స్ డివైడ్ చేయడం జరిగింది. అవి ప్రైమరీ యాడ్జెక్టివ్ వెర్బ్స్, మోడల్ యాడ్జెక్టివ్ వెర్బ్స్, మార్జినల్ యాడ్జెక్టివ్ వెర్బ్స్. ప్రైమరీ యాడ్జెక్టివ్ వెర్బ్స్ అనేవి 11 లెవెన్ ఉంటాయి. ఈజ్, యామ్, ఆర్, వాజ్, వర్, హ్యాజ్, హ్యావ్, హ్యాడ్. అలాగే డూ, డజ్, డిడ్. ఈ 11 కూడా ప్రైమరీ యాడ్జెక్టివ్ వెర్బ్స్. అలాగే మోడల్ యాడ్జెక్టివ్ వెర్బ్స్ అనేవి 11 ఉంటాయి, 10 ఉంటాయి. కెన్ కుడ్, షల్ షుడ్, విల్లు వుడ్, మే మైట్, అలాగే మస్ట్ ఆర్ టు. ఈ 10 కూడా మోడల్ యాడ్జెక్టివ్స్. అలాగే మార్జినల్ యాడ్జెక్టివ్స్ అనేవి 3 ఉంటాయి, యూజ్ టు, నీడ్, డేర్. ఈ 24 హెల్పింగ్ వెర్బ్స్, ఈ 24 హెల్పింగ్ వెర్బ్స్ గురించి కూడా మీరు ఈ కాన్సెప్ట్ నేర్చుకుంటారు. నెక్స్ట్ వన్, టెన్స్. ఇంగ్లీష్లో 3 టెన్సెస్ ఉన్నాయి. ఒకటి ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. మళ్ళీ ఈ 3 టెన్స్ కూడా మళ్ళీ ఒక్కొక్క టెన్స్ని 4 పార్ట్స్గా డివైడ్ చేయడం జరిగింది. మొత్తం 12 టెన్స్ మీరు ఈ కాన్సెప్ట్ నేర్చుకుంటారు. నెక్స్ట్ వన్, కైండ్స్ ఆఫ్ సెంటెన్సెస్. కైండ్స్ ఆఫ్ సెంటెన్సెస్, ఇవి 5 టైప్స్. ఇంగ్లీష్లో 5 టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ ఉన్నాయి. వాటిలో ఫస్ట్ వన్ ఎసెప్టివ్ సెంటెన్స్. ఎసెప్టివ్ సెంటెన్స్. సెకండ్ వన్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్. థర్డ్ వన్ ఇంపరేటివ్ సెంటెన్స్. ఫోర్త్ వన్ ఆప్టేటివ్ సెంటెన్స్. ఫిఫ్త్ వన్ ఎక్స్క్లామేటరీ సెంటెన్స్. ఇలా 5 టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ ఉన్నాయి. ఎస్ఐటి సెంటెన్స్ని మళ్ళీ 2 టైప్స్ ఉన్నాయి.
ఒకటి పాజిటివ్ నెగిటివ్. అలాగే ఇంటరోగేటివ్ సెంటెన్స్ లో మళ్ళీ ఎస్ఆర్ఓ క్వశ్చన్స్, డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్. ఈ ఎస్ఆర్ఓ క్వశ్చన్స్ లో మళ్ళీ పాజిటివ్ నెగిటివ్, అలాగే డబ్ల్యూహెచ్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ లో కూడా మళ్ళీ పాజిటివ్ నెగిటివ్. అలాగే ఇంపరేటివ్ సెంటెన్స్, ఇంపరేటివ్ సెంటెన్స్ లో మళ్ళీ త్రీ టైప్స్ ఉన్నాయి, ఆర్డర్, రిక్వెస్ట్, సజెషన్స్. అలాగే ఆప్టేటివ్ సెంటెన్స్ అంటే ఏంటి, ఎక్స్క్లేమేటివ్ సెంటెన్స్ అంటే ఏంటి, నెక్స్ట్ వీడియోలో తెలుసుకుంటారు. ఒక సెంటెన్స్ని ఎగ్జాంపుల్గా తీసుకుని ఆ సెంటెన్స్ని ఈ అన్ని మోడల్స్ చేంజ్ చేస్తూ వస్తాం, ఈ అన్ని సెంటెన్స్లకి చేంజ్ చేస్తూ వస్తాం. ఓకే, నెక్స్ట్ వన్ యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్. యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్. దీనిలో ముందుగా ఆబ్జెక్ట్ అనుకోవడం తెలియాలి. ఫర్ ఎగ్జాంపుల్, హీ బికేమ్ ఏ సోల్జర్. ఈ సెంటెన్స్లో ఏ సోల్జర్ అనేది కాంప్లిమెంట్, ఆబ్జెక్ట్ కాదు. ఏ సోల్జర్ని సబ్జెక్ట్గా తీసుకుని యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్లోకి చేంజ్ చేయాలి. అలాగే హిజ్ పేరెంట్స్ నేమ్డ్ హిమ్ రాము. ఈ సెంటెన్స్లో హిమ్ అనేది ఆబ్జెక్ట్, రాము అనేది కాంప్లిమెంట్. హిమ్ని సబ్జెక్ట్గా తీసుకుని అంటే ఈగా తీసుకుని యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్ చేంజ్ చేయవచ్చు, కానీ రాముని సబ్జెక్ట్గా తీసుకుని యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్లోకి చేంజ్ చేయకూడదు. ఓకే, కాబట్టి ముందుగా ఆబ్జెక్ట్ కూడా తెలియాలి. ఓకే, ఇంగ్లీష్లో మొత్తం 12 టెన్సెస్ ఉన్నాయి. ఈ 12 టెన్సెస్లో 8 టెన్సెస్ మాత్రమే యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్లో చేంజ్ చేయగలం. అలాగే మోడల్ యాక్సిలరేటర్స్, మార్జినల్ యాక్సిలరేటర్స్తో అంటే కెన్ వుడ్, విల్లు వుడ్, వీటితో సెంటెన్స్ ఇచ్చినప్పుడు యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్లో ఎలా చేంజ్ చేయాలనేది ఈ కాన్సెప్ట్ నేర్చుకుంటారు. అలాగే ఆర్డర్, రిక్వెస్ట్, సజెషన్స్, అలాగే ఎక్స్క్లేమేటివ్ సెంటెన్స్, ఆప్టేటివ్ సెంటెన్స్ ఇచ్చినప్పుడు యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్లోకి ఎలా చేంజ్ చేయాలని కూడా ఈ కాన్సెప్ట్ నేర్చుకుంటారు. నెక్స్ట్ వన్ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్. డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ ఈ కాన్సెప్ట్లో, ఈ టాపిక్లో డైరెక్ట్ స్పీచ్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్లో మార్చేటప్పుడు పర్సన్స్ని చేంజ్ చేస్తాం, అంటే ప్రొనౌన్స్ని చేంజ్ చేస్తాం, ఈ ప్రొనౌన్స్ని ఎలా చేంజ్ చేస్తాం. అలాగే ఒక కైండ్ ఆఫ్ సెంటెన్స్కి ఒక కంజంక్షన్ యూజ్ చేస్తాం, అంటే ఏ సెంటెన్స్కి ఏ కంజంక్షన్ యూజ్ చేస్తాం అనేది కూడా ఈ కాన్సెప్ట్ నేర్చుకుందాం. అలాగే టెన్సెస్ కూడా చేంజ్ చేస్తాం, అంటే ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ ప్రజెంట్లో ఉంటే సింపుల్ పాస్ట్లో చేంజ్ చేస్తాం, అలాగే ప్రజెంట్ కంటిన్యూస్లో ఉంటే పాస్ట్ కంటిన్యూస్లో చేంజ్ చేస్తాం, ఇలా టెన్సెస్ కూడా చేంజ్ చేస్తాం. ఇలాంటివన్నీ కూడా ఈ కాన్సెప్ట్ నేర్చుకుంటాం. అలాగే ఆర్డర్, రిక్వెస్ట్, సజెషన్స్, అలాగే క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు డైరెక్ట్ స్పీచ్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్లోకి ఎలా చేంజ్ చేస్తారని కూడా ఈ కాన్సెప్ట్ నేర్చుకుందాం. నెక్స్ట్ వన్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్. డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ ఈ టాపిక్లో 3 డిగ్రీస్ ఉన్నాయి, పాజిటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ, సూపర్లెట్ డిగ్రీ. ఒక సెంటెన్స్ని తీసుకుని ఆ సెంటెన్స్ని
3 డిగ్రీస్ లో చేంజ్ చేస్తూ వస్తాం. ఈ కాన్సెప్ట్ లో 3 మోడల్స్ ఉన్నాయి. ఈ 3 మోడల్స్ కూడా ఈ 3 మోడల్స్ కూడా మీరు ఈ కాన్సెప్ట్ నేర్చుకుంటారు. నెక్స్ట్ వన్ ఇఫ్ క్లాజ్. ఈ టాపిక్ లో 3 మోడల్స్ ఉన్నాయి, ప్రాబుల్, ఇంప్రాబుల్ అండ్ ఫుల్ఫిల్. ఈ 3 మోడల్స్ కూడా మీరు ఈ కాన్సెప్ట్ నేర్చుకుంటారు. అలాగే ఇఫ్ క్లాజ్ లో ఇఫ్ లేకుండా షుడ్తో కూడా సెంటెన్స్ తయారు చేస్తారు. షుడ్తో ఈ సెంటెన్స్ని ఎలా తయారు చేస్తారు అనేది కూడా ఈ కాన్సెప్ట్ నేర్చుకుంటారు. నెక్స్ట్ వన్ నాన్ ఫైనెన్స్. నాన్ ఫైనెన్స్ ఈ 3 టైప్స్ ఉన్నాయి. ఒకటి ఇన్ఫినిటీ, ఇన్ఫినిటీ అంటే 2+V1. నెక్స్ట్ జెరండ్ అంటే దట్ 1+ఇన్ఫార్మ్. నెక్స్ట్ పార్టిసిపల్, పార్టిసిపల్. ఈ పార్టిసిపల్ వల్ల 3 టైప్స్ ఉన్నాయి. ఈ పార్టిసిపల్ వల్ల 3 టైప్స్ ఉన్నాయి. అవి ప్రజెంట్ పార్టిసిపల్, అలాగే పాస్ట్ పార్టిసిపల్. పాస్ట్ పార్టిసిపల్. నెక్స్ట్ పర్ఫెక్ట్ పార్టిసిపల్. ఇలా 3 మోడల్స్ ఉన్నాయి. ప్రజెంట్ పార్టిసిపల్ అంటే V1+ఇన్ఫా, అలాగే పాస్ట్ పార్టిసిపల్ అంటే వెర్బ్ యొక్క థర్డ్ ఫామ్. పర్ఫెక్ట్ పార్టిసిపల్ అంటే Have+V3. ఈ టాపిక్ లో ఇన్ఫినిటీ అంటే 2+V1 ఎలా యూజ్ చేస్తాం, అలాగే జరంగ్ V1+ఇన్ఫా, అలాగే పాస్ట్ ప్రజెంట్ పార్టిసిపల్, జరండ్కి ప్రజెంట్ పార్టిసిపల్కి డిఫరెన్స్ ఏంటి అనేది తెలుసుకుంటారు. అలాగే పాస్ట్ పార్టిసిపల్ ఎలా యూజ్ చేయాలి, పర్ఫెక్ట్ పార్టిసిపల్ ఎలా యూజ్ చేయాలని కూడా ఈ కాన్సెప్ట్ నేర్చుకుంటారు. నెక్స్ట్ వన్ సింపుల్, కాంపౌండ్ అండ్ కాంప్లెక్స్ సెంటెన్సెస్. సింపుల్ కాంపౌండ్ అండ్ కాంప్లెక్స్ సెంటెన్సెస్. ఈ టాపిక్ లో ముందుగా ఫైనెట్ వర్బ్ అంటే ఏంటి, నాన్ ఫైనెట్ వర్బ్ అంటే ఏంటి తెలుసుకుంటారు. అలాగే సింపుల్ సెంటెన్స్ అంటే ఏంటి, కాంపౌండ్ సెంటెన్స్ అంటే ఏంటి, కాంప్లెక్స్ సెంటెన్స్ అంటే ఏంటి తెలుసుకుంటారు. అలాగే 2 సెంటెన్స్లను కాంప్లెక్స్ చేయాలంటే సబార్డినేట్ కంజంక్షన్తో జాయిన్ చేస్తాం. అలాగే కాంపౌండ్ చేయాలంటే కోఆర్డినేట్ కంజంక్షన్తో సెంటెన్స్ని జాయిన్ చేస్తాం. అలాగే సింపుల్ చేయాలంటే ప్రిపోజిషన్తో జాయిన్ చేస్తాం. ఓకే, కాంపౌండ్ చేయడానికి, కాంపౌండ్ సెంటెన్స్ చేయడానికి ఏ కంజంక్షన్ యూజ్ చేస్తాం, అలాగే కాంప్లెక్స్ చేయడానికి ఏ కంజంక్షన్ యూజ్ చేస్తాం, సింపుల్ చేయడానికి ఏ ప్రిపోజిషన్స్ని యూజ్ చేస్తాం అనేది కూడా ఈ కాన్సెప్ట్ నేర్చుకుంటారు. నెక్స్ట్ వన్ ఆర్టికల్స్. ఏ, యా, ది ఈ 3 కూడా ఆర్టికల్స్ అంటారు. ఏ మరియు యాన్ని ఇన్ డిఫరెంట్ ఆర్టికల్స్ అని, అలాగే దీని డిఫరెంట్ ఆర్టికల్ అని అంటాం. ఈ కాన్సెప్ట్ని 3 పార్ట్స్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ వన్ యూజ్ ఆఫ్ ఇన్ డిఫినైట్
articles. ఈ కాన్సెప్ట్ లో ఒకటి రూల్స్ ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ వన్ యూజ్ ఆఫ్ డిఫినైట్ ఆర్టికల్. ఈ కాన్సెప్ట్ లో ఒక 30 రూల్స్ ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అలాగే థర్డ్ వన్ నో యూజ్ ఆఫ్ ఆర్టికల్. ఈ కాన్సెప్ట్ లో ఒక 15 రూల్స్ ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ వన్ క్వశ్చన్ ట్యాగ్స్. క్వశ్చన్ ట్యాగ్స్ ఈ టాపిక్ లో ముందుగా క్వశ్చన్ కి క్వశ్చన్ ట్యాగ్ కి తేడా ఏంటి? అలాగే మనకి ఇంగ్లీష్ లో 24 హెల్పింగ్ వెర్బ్స్ ఉన్నాయి. ఈ 24 హెల్పింగ్ వెర్బ్స్ యొక్క షార్ట్ ఫామ్స్ మీరు నేర్చుకుంటారు. అలాగే ఆర్డర్, రిక్వెస్ట్, సజెషన్స్ ఇలాంటి సెంటెన్స్ ఇచ్చినప్పుడు వీటికి క్వశ్చన్ ట్యాగ్స్ ఎలా తయారు చేయాలని కూడా ఈ కాన్సెప్ట్ నేర్చుకుంటారు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇప్పటి వరకు చెప్పుకున్న మొత్తం కూడా ఇంట్రడక్షన్. నెక్స్ట్ వీడియోస్లో ప్రతి టాపిక్ గురించి కూడా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.